పద్నాలుగవ పాసరము తొండరడిపాడి ఆళ్వార్లను సామాన్య అర్థము నేను అందరినీ లేపదనని చెప్పి ఇంకా లేవకుండా నిద్రపోతున్న సిగ్గులేని దాన మీ పెరటి తోటలో గల బావిలో ఎర్రతామరలు వికసించి నల్ల కలువలు ముకిలించినవి కాషాయ వస్త్రములు ధరించి తెల్లని దంతములు కలిగిన సన్యాసులు కుంచెకూలలు పట్టుకొని తమ తమ దేవాలయములకు వెళ్ళుచున్నారు ఓ మాట నేర్పుల గలదానా శంఖచక్రధరుడును ఆజానుబాహుడును అగూ పునరీకాక్షిని తిరునామానుసంధానమునుకు రమ్ము అని ఈనాటి కోపికను లేపిరి విశేషార్థము మేము వచ్చి నీ వాకిట నిల్చున్నాము నీ పెరటి తోటలోని బావిలో ఎర్రతామరలు వికసించి నల్ల కాలువలు ముకిలించిపోతున్నవి యోగ సాధనలో నాడీ మండలం వరకు చేర్చే జ్ఞాన జ్ఞానప్రకాశం కలిగి తామరలు వికసిస్తున్నవి అజ్ఞానం నశిస్తున్నది కలువలు ముడుచుకుంటున్నవి ఈ శరీరమే ఒక తోట అందులో బావి అనగా నాడీ మండలం అందులో ఎవరికీ కనపడకుండా ఒక జీవుడు తిరుగుతూ ఉంటాడు అతనిని చూడాలంటే బావిలోనికి తొంగి చూడాల్సిందే అందులో తామరలు కలువలు ఉన్నాయి సూర్యోదయం కాగానే తామరలు విచ్చుకుంటాయి కలువలు ముకులిస్తాయి అందువల్ల లెమ్ము అని గోదాదేవి గోపికను లేపెను కానీ లోపల పడుకున్న గోపిక ఈ గుర్తులను అంగీకరించలేదు మా వాకిట వచ్చి నిలిచిన కారణమున మీ ముఖములు వికసించుట చేత తామర పూలు వికసించినట్లు నేను మాట్లాడకపోవడం వల్ల మీ ముఖములు కన్నులు ముకులించి కలువ పూలు ముకులించినట్లు మీకు తోచుచున్నది అనను సాధారణముగా పురుష నేత్రములను తామర పువ్వులతోనూ స్త్రీ నేత్రములను కలువ పూలతోనూ పోల్చేతారు అప్పుడు ఆమె కృష్ణానుభవములోనున్నది శ్రీకృష్ణుడు ఆమె నేత్ర సౌందర్యమును గ్రోలుచుండగా ఆమె కన్నులు కలవ పువ్వుల వలె ముగలితమైనవి కృష్ణుని నేత్రములు తామరలలాగా వికసించినవి బయటి గోపికలు మరొక గుర్తు చెప్పారు కాషాయ వస్త్రములు ధరించి తెల్లని దంతములు గల సన్యాసులు కుంచె కోలలు పట్టుకుని దైవారాధన కొరకు తమ తమ దేవాలయం వెళ్ళుచున్నారు కావున తెల్లవారుతున్నదని అనిరి అప్పుడు లోపలి గోపిక ఇది కూడా తెల్లవారుటకు గుర్తు కాదు ఎందుకనగా తాపసులు సర్వకాల సర్వావస్థ అందును కూడా భగవత్సమారాధన చేయుచునే ఉందరు అని అప్పుడు బయట గోపికలు మమ్ములను నీవే ముందుగా లేపుతానని పలికిన పరిపూర్ణురాలా సిగ్గులేనిద మాట నేర్ప నేర్పగలదానా అని సంబోధించి లేపరి తానే అందరికన్నా ముందుగా లేచి మిగతా వారినందరినీ తానే లేపుతానడం వలన ఆ విధముగా సంబోధించరు భగవంతుడు రక్షకుడు అని విశ్వసించిన వారు తమ శక్తిని లజ్జను విడిచి భగవంతుని శక్తి చేతనే తాము రక్షింపబడదమని పరిపూర్ణ విశ్వాసం కలిగి ఈ గోపిక అట్టి స్థితిలో ఉన్నది కాబట్టి పరిపూర్ణరాల సిగ్గులేనిదానా మాట నేర్పుగలదానా అని సంబోధించి లేపరి అప్పుడు ఆమె లేచి వచ్చి ఏమి చేయవలనని అడిగాను వాక్షాతర్యం గల నీవు లేచి వచ్చి మాతో కలిసి శంఖచక్రధారి ఆజాని బాహుడు పునరీకాక్షుడు అగు శ్రీకృష్ణనామము సంకీర్తనం చేసి కృష్ణ విరహంతో తప్పించు నమమ్మ భగవద్ అనుభవము వర్షముతో తడిపి ఉజ్జీవింపచేయము అని బయటి గోపికలు ప్రార్థించారు ఈ పాసురంలో తొండరిప్పడి యావార్లను మేల్కొల్పుచున్నారు వీరు విష్ణువు మెడలో ధరించు మాల అంశం వలన జన్మించిన వారు వీరికి విప్ర నారాయణ అని భక్తాంగ్రి రేణు అని పేర్లు గలవు వీరు ఆత్మ పరమాత్మ జ్ఞానాన్ని పొంది పరిపూర్ణ వైరాగ్య సిద్ధి సాధించిన మహాజ్ఞాని స్వ స్వస్వరూప జ్ఞానం పొంది నిర్మలమైన అంతఃకరణతో నిరంతరం పరమాత్మ కైంకర్యంలోనే సఫలము చేసుకోవాలని విషయ రాగాలకు లొంగక వైరాగ్య భావనతో భగవద్ధ్యానం చేసుకునే తొండరి తొండరిడిప్పొడి ఆళ్వార్లను కరుణించమని శరణను వేడుకొనిచున్నారు గురు పరంపర వాక్యము శ్రీమన్నాదమునయే నమ అనునది